ఏంటన్నా ఏడుస్తున్నావు? కథ చెప్పు తాత. ఓ కథ చెప్పనా? అనగనగా ఒక రాజ్యం, ఆ రాజ్యంలో ఒక రాజు, ఆ రాజుకు ఒక కూతురు. ఆ కూతుర్ని ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ తిన్నావారా తిన్నావారా అని అడిగేవారు. ఆ రాణికి తినిపించడానికి వాళ్ళ పక్క రాజ్యంలో ఉన్న రాజు యొక్క కొడుకే ఈయన కొడుకు. ఏరా పొద్దున్నే 11 లేసావు, లేచి పోతులా తింటున్నావు. వెళ్ళు వెళ్ళు, నీ భవిష్యత్ ఏంటో చూసుకోపో. అమ్మ డాడీయో, పోరా పో పనికి మాలినేదావా. ఓ డాడ్, ఎవరు రిజర్స్ కదా, సారీ వెళ్ళొస్తాను. అమ్మా అమ్మా అమ్మా, వద్దమ్మా వద్దమ్మా వద్దమ్మా. అవుడేడా చూసిందంటావా? సిగ్గులేదురా, ఇంట్లో తన్నులు తినేసి వచ్చి. అబ్బో, నువ్వేనా తందూరి చికెన్ తినొచ్చావా? తన్నులేగా తినొచ్చింది. సరే అడుగుదాం. వాడెవరో వాడు పిల్ల మీద కోపంతో నా సీట్ చింపేసినాడు దేవుడా, సీట్ కన్ఫర్మ్ చేయి, వచ్చేస్తున్నా వచ్చే. అమ్మా ఎవడాడు, పిడుక్కన దారుణంగున్నాడు. అమ్మో, మన పరిస్థితి కూడా అంతేనట. ఇంద్రా ఏమో సౌండ్ ఏం పడుతుంది కొత్తగా. సారీ సార్, మీ వాడు ఫసక్. డాడీ, చల్ దిగిరాబే దిగు. రిజల్ట్ ఈ చేతితోనే మ్యాథ్స్ చేశాను, ఈ చేతితోనే ఫిజిక్స్ రాశాను, బాకలతోనే రిజల్ట్ చూడాలా, అవి తీసుకుపోయి మా బాబు చూపించాలా. ఒరేయో, మీరు పాస్ అయిపోయారా? 987 మార్కులతో ఇద్దరు. నాన్నా పనికిరానన్నావు, పలికి మళ్ళా విధవా అన్నావు, పైకే రానన్నావు, ఇప్పుడు నేను పాస్. నాన్న దూరంగా ఉన్నావు అనుకున్నా, తీసుకో నాన్న. ఓ, మీ దగ్గర బిల్డప్ కొట్టకూడదా? మీరు మమ్మల్ని కొడతాక ఏదో రీజన్ ఉంటుందా? సర్లే అమ్మా. అబ్బా, ఏం చేస్తున్నాడు వీడు? నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి. సో ఏంద్రా గొప్పగా చూస్తున్నావు? ఈ పేపర్ సంవత్సరానికి ఒకసారి వస్తుందిరా, ఇప్పటికే చాలా టైం అయిందిరా, ఎన్ని రోజులు రా సింగిల్ గుంటావు. పో, నువ్వు కూడా ఏదో ఒకటి సెట్ చేసుకో పో. అరే పండు, నేను నీ లెక్క కాదు, నేను సింగిల్గానే ఉంటా. పోరా బైపో. అయినప్పుడు పాపల కంటే పబ్జీ ఆడుకోవడం బెటర్ అని తెలియదేమో వీడికి. నాకు ఒక అమ్మాయి దొరికిందిరా. అరే పండు, ఇప్పుడు బాగానే ఉంది కానీ ఆ అమ్మాయి వచ్చినప్పుడేరా నా బుర్రలోంచి ఒక మాట కూడా బయటికి రాదు. ఓ పని చెయ్యి, చెప్పరా, బుర్రకు బొక్క పెట్టుకో, ఆటోమేటిక్ అన్ని రిటర్న్ వస్తాయి. అరే పండు, ఈ ఫీలింగ్ ఎలా ఉందో తెలుసురా? గుడి ముందు 100 క్యూలో ఉన్నా, పూజారి పిలిచి నాకే ప్రసాదం పెట్టినట్టుందిరా. ఏంటి సార్ అది? హాయ్. యేసు,
హలో వాట్సాప్ గాయస్. హలో ఫేస్బుక్. పోరా పో. అంటే నువ్వు నేను ఫేస్బుక్లో ఫ్రెండ్స్ కదా, అదే వాడి ఇంటెన్షన్ అంతే. ఓరే పోరా. అరే రే ప్లీజ్ రమయ్య పోరా. This place is very cool and beautiful. I am very happy to meet you. What about you? Re, help chera. Ni pane chusko. Ai vana pane va. Nanre chusko. Na pani. Abba na pane pindra babu. Asame inka. Oh, awesome. Oh, great. What about your family and hobbies? And what you do? I mean, what your future plans? Oh, no! Abba! Why are you doing this? What are you doing? Hey, help me. Let's go home! Let's go home! Abba, come on. Abba, help me. I'm going to help you. I'm going to help you. ఏంటిది ఇలా చూస్తున్నా ఇంకా. అమ్మో ఏంటి వీడు, దీంతో ఇంగ్లీష్ మాట్లాడతాం కంటే మా ఊరు వెళ్ళి పొలం పొలం చేసుకోవడం బెటర్. హో ఫార్మింగా? ఎస్ ఎస్ ఎస్. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఫ్రమ్ యు యేసు. కూర్చున్న చోపు గెడ్డము తల గోకోవాల్సి వస్తుంది. ఏంటో ఈ జీవితం. ఏంటి నేను ఇంతలా అరుస్తున్నా, వీడు అసెంబ్లీ అధ్యక్షుడిలో సైలెంట్గా ఉన్నాడు. ఒకవేళ నెల టికెట్ బ్యాచ్ అంటావా? సర్లే తెలుగులో మాట్లాడదాం. మీరు ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు? ఫ్రీ టైం అంటే పాడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది ఇద్దరం ఒకటి. అమ్మో వదిలే, మీరేం చేస్తుంటారు? ఆవాలు 1 టీ స్పూన్, మినపప్పు శనగపప్పు 2 టీ స్పూన్లు. ఏంటి ఇది ఎంతలా ఆలోచిస్తుంది? దీని పాస్ట్ మన మీద వరస్ట్ అంటే ఏంటి? పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, చింతపండు జ్యూస్ 1/2 కప్పు. ఎంత రుచిగా ఉండే చింతపండు పులిహోర రెడీ. అమ్మ వచ్చేసి నేను ఎక్కువ బుక్ చదువుతానండి. ఓహో సర్లేరా, నేనే మ్యానేజ్ చేసుకుంటా. అరే ఏంట్రా నువ్వు, ప్లీజ్ ఆపరా, అసలు నేను ఉన్నావు నేను తినకుండా వచ్చాను రా. ఇంకెప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడిన రాకలి వచ్చింది రా, ప్లీజ్ రా. ప్రైజ్ ది లార్డ్. అరే యేసు ఆకలేస్తుంది రా. ఏమైనా ఆర్డర్ చేద్దామా? బిల్లు మాత్రం నువ్వే కట్టాలి రే. నేనున్నాను కదా బేరర్. తింటుంటే చాలా మీకు. ఏంటిది కిలికిలి భాష లెక్క ఉంది? పక్కోడిని తెచ్చుకున్నాడు చూద్దాం ఉండు. నువ్వేం తెచ్చుకున్నావు రే, చూపించురా. మా బాబు ఏంటి వీడు, వీడికి అసలు ఏమీ అర్థం కాదు. ఏవోలే వీడు అసలు మనకు సెట్ అయ్యేలా లేడు. ముందైతే బాగా తిని వీడిని వదిలేద్దాం. చూసి ఆర్డర్ వే, జేబులో సిల్లర్ తక్కువగా ఉంది. 2 చికెన్ మంచూరియా, 1 మ్యాంగో జ్యూస్, వెనిలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్, 1 కేక్. హోటల్ కొంటుంది ఇంకొక తీసి. ఇంకా గోబీ 65, చికెన్ మంచూరియా. ఏంటిది తింటాకు వచ్చిందా నాతో ఉంటాకు వచ్చిందా? Hey
కడుపా కళ్యాణ్ డ్యామేనే. ఏంది తిట్ట తింటుందే, కరీంనగర్ నుంచి వచ్చిందా, కరువు ప్రాంతం నుంచి వచ్చిందా? ఎముకలు కూడా వదలట్లేదు. ఇంకేమైనా కావాలా? ఈ సౌండ్స్ ఎక్కడో విన్నానే. ఎవరైనా చూస్తున్నారా? ఇదేంది ఇదేంది ఇదా ఇదేంది ఇదేంది ఇదా ఇదేంది ఇదా ఇది నేను చూడలే. పర్లేదు, ఎవరు చూడట్లేదులే. ఎందుకు తొందరగా వేసేసుకుని వెళ్ళిపోవాలి? ఎవరు చూడలేదులే. అమ్మయ్యా బాబురా అక్కడ దొరికాడు. స్వీటీ, లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఇంతకీ నా మీద నీ ఒపీనియన్ ఏంటి? నువ్వు నాకు నచ్చలేదు. నచ్చలేదా? మరి ఫేస్బుక్ లైవ్లోకి చెప్పినా కదంటే. అది అప్పుడు ఇప్పుడు కాదు. అవును స్వీటీ, ఇంతకీ నీ అసలు పేరేంటి? నా పేరా ఉప్పల్ సుజన. ఓ అమ్మో, ఓహో అదే మ్యాటర్. బొగజాతి గర్వంగా చెప్పుకోవడానికి దొరికిన ఒకే ఒక ఆణిముత్యం రా ఈ సుజన. అలాంటి ఎందుకు దానికి డైరెక్ట్ గా గురి పెట్టావు కదరా? అమ్మో 3000 బిల్లేసి చిల్ చెప్పి పోయిందిరా సృజన. ఏమరా సేమ్ ఆలోచిస్తున్నావు? అమ్మాయి బ్రేకప్ చెప్పిందని చెప్పి సూసైడ్ చేసుకుంటావా? అయింది చచ్చా మన ఇది కాకపోతే ఇంకోటి రండు. అంతే మళ్ళా నడు పద పద. కథ బాగుంది తాత, ఇంతకీ కథలో రాజు ఎవరు? వాడెవడో కాదు తల్లి, అది నేనే. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.